బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు భరోసా సభను నిర్వహించారు. ఈ సభకు భారీగా ఆర్టీసీ కుటుంబాలు హాజరయ్యాయి. వీటితో పాటు బీసీ సంఘానికి మద్దతుగా పలు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే హైకోర్టు సైతం కార్మికులకే అండగా ఉందని బీసీ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సభతోనైనా ప్రభుత్వం దిగి వస్తుందంటున్న జాజుల శ్రీనివాస్ గౌడ్తో మా కరెస్పాండెంట్ ఉజ్జయిని ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా 34వ రోజు కూడా ఆర్టీసీ సమ్మె అలాగే కొనసాగుతుంది. ఇప్పటికే అంటే ఆర్టీసీ సమ్మె ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది కార్మికుల కుటుంబాలు కూడా అన్యాయం అయ్యాయి. మనం చూస్తూనే ఉన్నాము నిత్యం కూడా, ప్రస్తుతమైతే 26 మంది కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంతో ఇప్పటికే పలు సంఘాలు కావచ్చు, పలు పార్టీలు కావచ్చు నిరసన తెలుపుతున్నారు, ర్యాలీలు కూడా చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కూడా ఎవరైతే కుటుంబాల అంటే ఆత్మహత్యకు పడ్డారో అలాంటి కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి మేమున్నాము అంటూ ఆదుకోవడానికి పలు పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. ప్రస్తుతమైతే బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ యాదవ్ గౌడ్ కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా అంటే మొదటి నుండి కూడా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. ఎవరైతే చనిపోయారో అలాంటి కుటుంబాలకు మేమున్నాము, ఎవరు కూడా ఆత్మహత్యకు పాల్పడొద్దు అంటూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు నేపథ్యంలో ఈరోజు కూడా ఒక సభ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు సార్, చెప్పండి. అంటే మనం చూసాము దాదాపు 26 మంది కార్మికులు కూడా చనిపోయారు, వారందరికీ కూడా మేమున్నాము అంటూ ఈరోజు ఒక సభని కూడా ఏర్పాటు చేశారు, అయినా ఎందుకు ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదు? ఆర్టీసీ సమ్మె జరగబట్టి ఇప్పటికీ 34 రోజులు. ఈ 34 రోజుల్లో దాదాపు 24 మంది కార్మికులు తమ అమూల్యమైనటువంటి ప్రాణాలను ఇలా ఈ ఆర్టీసీ ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలను త్యజించారు, బలిదానం చేశారు. కార్మికుల్లో ఎవరు కూడా అధైర్యపడకుండా, గుండె నిబ్బరం కోల్పోకుండా ఇవాళ ప్రభుత్వం మీద పోరాడి బతికుండి పోరాడాలి. బలిదానాలు ఇవాళ శ్రీనివాసరెడ్డి కానీ, అదేవిధంగా సురేందర్ గౌడ్ కానీ, ఒక నీరజ కానీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, బలిదానాలు చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు ఇవాళ వాళ్ళతో పాటు చాలామంది గుండె అయి చనిపోయారు. కాబట్టి బలిదానాలు వద్దు, మనం బతికుండి పోరాటం చేద్దామనే ఉద్దేశంతో కార్మికుల్లో ధైర్యాన్ని స్ఫూర్తిని నింపడానికే ఈ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మహాసభ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇవాళ ప్రభుత్వానికి 24 మంది తల్లుల భార్య బిడ్డల ఉసురు తగులుతుంది. ఇవాళ ఎంత అన్యాయం, ఇంత వీళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే, వాళ్ళేం పాకిస్తాన్కి వెళ్ళి చైనాకి వెళ్ళి రాలే. ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు, సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమైన వాళ్ళు, వాళ్ళని ఇవాళ రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ తెచ్చినటువంటి పాపానికి వాళ్ళు కుటుంబాలను ఎడబాసి ఇవాళ అన్నమో రామచంద్రని చెప్పి వాళ్ళు వలసపోతున్నారు. కుటుంబాలు అర్ధాకలితో ఉన్నాయి, పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నారు, ఇంటి అద్దె కట్టలేకపోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఇవాళ దీపావళి, సంక్రాంతి, ఈ దీపావళి అదేవిధంగా దసరా కూడా చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళలో విశ్వాసం నింపి ఎవరు కూడా బలిదానాలు చేసుకోవద్దు, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఖచ్చితంగా బరిది గీసి కొట్లాడదాం. ఇవాళ హైకోర్టులో కూడా జడ్జి గారు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పారు, నా 15 ఏళ్ళ ఇలా నా సర్వీసులో ఇట్లాంటి ప్రభుత్వాన్ని, ఇట్లాంటి ఐఏఎస్ అధికారులు నేను జీవితంలో చూడలేదు అన్నాడు. అంటే కోర్టులు మెట్టుకాయలు పెట్టినా, అదేవిధంగా కార్మికులు ఇలా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 5వ తారీఖు అర్ధమ రాత్రి వరకు జైలు కావాలన్నాడు, కానీ ఏ కార్మికులు కూడా జైలు కాలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఒక తండ్రి లాంటి వారు, బిడ్డలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేకపోతే పాంపిళ్ళని మింగుతుంది. ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర బిడ్డలు మింగకుండా ఇప్పటికైనా కుటుంబాలను కాపాడాలి, ఆర్టీసీని ఇవాళ పట్టింపులకు పోకుండా చర్చలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ బీసీ సంఘంతో పాటు ఇతర పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా జేఏసీ నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒకటే కోరుకుంటున్నారు, ఇప్పటికైనా చర్చలకు పిలవండి. 26 డిమాండ్లు కాకపోయినా వాళ్ళు ఏం మాట్లాడతారో చూసి మా డిమాండ్లను కూడా తగ్గించుకుంటాము అని కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా కేవలం ఎవరైతే ఆర్టీసీ నాయకులు ఉంటారో, అదేవిధంగా ఎవరైతే ఈ రవాణా శాఖ మంత్రితో తప్ప జేఏసీ నాయకులతో ఇప్పటి వరకు కూడా చర్చలకు పిలవడం లేదు, అంటే దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటే? ఇప్పుడు ప్రభుత్వము అదే అన్నమాట, ముఖ్యమంత్రి గారు ఏంటంటే నేను చర్చలకు పిలిచేది ఏంది, నేను మాట్లాడేది ఏంది, ఈ ఒక్క సమ్మెను అంచేస్తే ఏ ఉద్యోగ సంఘాలు రారు, రెవెన్యూలు రారు, సింగరేణులు రారు, సర్పంచులు రారు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు రావు. ఒక్క ఆర్టీసీ సమ్మెను కనుక అంచివేస్తే మిగతా వాళ్ళంతా దారికి వస్తారనుకుంటున్నాడు. కానీ తెలంగాణకు ఉన్నటువంటి గొప్ప ఏంటంటే ఇక్కడ పోరాడే వారసత్వం ఉన్నది, ఇక్కడ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తారు. తెలంగాణలో ఆకలితోటి, ఆకలి కోసమో లేకపోతే బిచ్చగాళ్ళ లెక్క పోరాటం చేయరు, ఇక్కడ ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం పోరాటం చేస్తారు. అది ముఖ్యమంత్రి గారికి అందరికంటే బాగా తెలుసు. కాబట్టి కేసీఆర్ గారికి మేము మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం, చర్చలు జరపండి, సమస్యకు పరిష్కారం ఉంచండి.
కాబట్టి అందుకోసం ఈ కార్యక్రమం పెట్టాం. ఖచ్చితంగా ఈ సభ ద్వారా మేము భరోసా నింపుతాం, ఆర్టీసీని 100% రక్షించుకుంటాం. అయితే ప్రస్తుతం అయితే చూస్తున్నాం కదా, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబ సభ్యులు కూడా భారీగా పాల్గొన్నారు. ఈ భరోసాతోనైనా ప్రభుత్వం దిగి వస్తుంది. కనీసం ఈరోజు సభని చూసైనా ప్రభుత్వం ఏదైనా కొద్దిలో కొద్దినైనా ఆలోచిస్తుంది, చర్చలకు పిలుస్తుందని కూడా ఇప్పుడే మనం విన్నాము. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కుశల్తో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.